హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నార్మల్గా పెద్దవాళ్ళ మాట సద్దెన్నం మూట అని చెప్పి ఊరికే అనలేదు. సో మన పెద్దవాళ్ళు ఎన్నో మనకు వాళ్ళు అనుభవించి ఆచరించి చెప్పిన మాటలు మనం ఒక్క మాటలో తీసిపడేస్తూ ఉంటాం, కానీ అవన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవంలో చెప్పిన మాటలు కొన్ని నిజమైనవి, ఇప్పుడు ఆచరిస్తున్నవి మనం ఒకసారి చూద్దాం. నార్మల్గా ఏంటంటే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీయాలంటే కల్లుప్పు పరిష్కారం అంటూ ఉన్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవిని మనం సాక్షాత్తు ఉప్పుతో పోలుస్తారంట. సో దాని గురించి ఎలా, ఏంటి, ఏం చేస్తే మన ఇంట్లో బాగుంటుంది అనేది చూద్దాం. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పును ఇందాక మనం చెప్పుకున్నట్లు లక్ష్మీదేవిగా భావిస్తాం. ఉప్పుతో కొన్ని రకాల పరిష్కారాలు చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఇలా వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది కూడా మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిష్కార పరిహారాలు చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావితమైన నివారణలలో ఒకటి. రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఇంటి నుండి బయలుదేరే ముందు ఉప్పును చూసి వెళ్ళండి, ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవు అంటున్నారు. తర్వాత శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని, తర్వాత అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచి నీటిలో చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక రాబడి ఉంటుంది, అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మనకు ఆ నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా ఉండవంట, మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతాం. అదేవిధంగా 1 గ్లాస్ నీళ్ళలోకి కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు, ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటాం, అలాంటి వారు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. 1 గ్లాస్ పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1 అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూల ఎవరికి తెలియకుండా ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసివేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది, ఎవరికి తెలియకుండా చేస్తే దీని ఫలితం ఉంటుంది. ఇక 1 గ్లాస్ బౌల్ తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌలుపై నీరు పడకుండా జాగ్రత్త తీసుకోండి. ఇక నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దిష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే 1 ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ల ఉప్పును తీసుకుని మూట కట్టి
ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు, దిష్టి వంటివి తొలగిపోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడగదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరత బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో, అటువంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారికి వారి ధన ప్రవాహం, ఇంటికి ధనం వచ్చే సదుపాయం కలుగుతుంది. ఇక శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించిన మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతుంది. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇక ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక గ్లాస్ సీసాలో ఉప్పును నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఆ ఉప్పును మార్చుతూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందంట. ఇక ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు 2 రాహు కారణ గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనంద శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడుకళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయాలి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఇక వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ ఇలా వచ్చిన డబ్బు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు ఆ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుంది. జ్యోతిష నిపుణులు అంటున్నారన్నమాట ఈ మాటని. ఇలా 3 నెలలు చేసిన తర్వాత ఆ ఉప్పు తీసుకెళ్ళి పారుతున్న నెలల్లో వేయాలి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది, మీకు డబ్బు ఆదా అయి కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుందంట. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయొచ్చు. ఇంకా ఇవన్నీ కూడా వాస్తుశాస్త్ర నిపుణులు చెప్పినవి. ఇవన్నీ కూడా మనం పాటించి నిజంగా మనకు అలా జరుగుతుందా లేదా అనేది ఒకసారి చేసి చూస్తే కానీ మనకు తెలియదు. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా జరుగుతుంది, వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయా లేదా అనేది చూద్దాం. నార్మల్గా ఏంటంటే ఇవన్నీ కూడా చాలా వరకు కొంతమంది చేసి వాళ్ళకి ఏదో ఒక రకంగా అట్లీస్ట్ మనకు ఏ డబ్బులు ధాన్యాలు ఇవన్నీ రాకపోయినా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. తర్వాత మన పనులు చేసుకునేందుకు మనకు వీలుగా మనకు ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో లేకపోతే. నెగటివ్ ఎనర్జీ అనేది మనం చాలామంది తోసిపారేస్తూ ఉంటాం, కానీ నెగటివ్ ఎనర్జీ అనేది చాలా మన మీద ప్రభావితం చేస్తుంది. ఏదైనా దిష్టి కళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒకరు మనల్ని దిష్టి పెడితే ఖచ్చితంగా మనం ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అది ప్రాక్టికల్గా మా పూజీ విషయంలో కూడా నేను చూశాను. దిష్టి కళ్ళు మా పూజీ మీద పడినప్పుడు తనకి ఒకటే వామిటింగ్స్, అసలు లేయలేక అట్లా ఉండిందనమాట. మేము ఆ ప్రదేశాన్ని నుంచి వచ్చేసిన తర్వాత నిజంగా తగ్గిపోయింది. సో అప్పుడు అనుకున్నాను, ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా, నమ్మచ్చా అని అనిపించింది అన్నమాట. సో మనం ఉండే ప్రదేశంలో
వాళ్ళు దిష్టి పెట్టినప్పుడు వాళ్ళ ప్రదేశానికి మనం వెళ్లకుండా ఉంటే మంచిది అని అనిపించింది. సో అలాగా కూడా నాకు కొన్ని ప్రాక్టికల్గా కొన్ని ఎదురయ్యాయన్నమాట. సో మనం హ్యాపీగా మన జీవితాన్ని సాగుతూ ఉన్నప్పుడు కొంతమంది దిష్టి కళ్ళు మన మీద పడినప్పుడు మనకు అనారోగ్యం అవ్వడం, తర్వాత మనం ఏది చేసినా కలిసి రాకపోవడం, సో మనకు చెయ్యాలి అన్న ఆలోచన కూడా భయంగా ఉండడం, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం భగవంతుడిని నమ్ముకోక తప్పదు. ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు కూడా చేసుకుంటే ఎంతవరకు మనం దాన్ని అధిగమించగలం అనేది మనం ప్రాక్టికల్గా చేసి చూసినప్పుడే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. సో దీనివల్ల ఒకవేళ చెడైతే జరగదు, ఏ మంచి జరుగుతుందనే ఆశిద్దాం. ఒకవేళ మంచి జరగకపోయినా చెడైతే జరగదు. సో ఒకసారి పాటించి పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పిన ఈ మాటల్ని విన్నాం కదా, సో ఒకసారి పాటించి చూద్దాం. సో దానివల్ల మనకు ఏం నష్టమైతే ఏం లేదు కదా అనిపించింది. సో అందుకోసమే ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ అనుభవాల్ని ఇలా ఎప్పుడైనా మీరు చేశారా, మీ అనుభవాల్ని ఈ కమెంట్స్ రూపంలో షేర్ చేసుకున్నట్లయితే ఇది మిగతా మన సబ్స్క్రైబర్కి కూడా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.